తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ ఏదో విధంగా డబ్బులు సర్దుబాటు అవుతాయి. సేవ్ చేసినటువంటి అమౌంటు ఎంతగానో ఆదుకుంటుంది. విలువైన స్థిరాస్తుల యొక్క విలువ ప్రత్యక్షంగా మీకు ఉపయోగపడకపోయినా పరోక్షంగా ఇతరులు మీకు డబ్బులు ఇవ్వడానికి అదొక కారణమవుతుంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో ఘనంగా శుభకార్యాలు జరుగుతాయి. మంచి ఇంటి నుంచి ఎంతో మంచి లక్షణాలు కలిగినటువంటి సద్గుణవతి ఇంటి కోడలుగా రావటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. అదేవిధంగా అమ్మాయిని ఇచ్చిన చోట కూడాను వాళ్ళు మంచివాళ్ళు కావటం మీ మనసంతోషానికి కారణమవుతుంది. ఏది ఏమైనా పడుతున్న కష్టమంతా పిల్లల కోసమే కాబట్టి వాళ్ళ జీవితాలు బాగుంటాయనేటువంటి భావన ఎప్పుడైతే కలిగిద్దో అదే మీ మానసికమైన సంతోషానికి ధైర్యానికి ఉత్సాహానికి కారణమవుతుంది. మీరంటే గిట్టని వాళ్ళు, మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఏదో రకమైనటువంటి బ్యాడ్ ప్రాపగాండ చేస్తారు. వాటికి ప్రామాణికమైన అంశాలు ఏమి ఉండవు, ఎవరూ వాటిని నమ్మరు. ఇంకా విన్నవాళ్ళు కూడాను వీళ్ళు అసూయతో చెప్తున్నారనే విషయం గ్రహించి నవ్వుకుంటారు. సంతాన సంబంధం విషయాల్లో సానుకూలమైన ఫలితాల్ని సాధించగలుగుతారు. అదే కోణంలో వైద్య విద్య కానివ్వండి, సాంకేతిక విద్య కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, చార్టర్డ్ అకౌంటెన్సీ కానివ్వండి, హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడాను కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్చడానికి, కాలేజీలో చేర్చడానికి లక్షల రూపాయల్లో డబ్బులు ఖర్చు అవుతాయి. వాటి కోసం చెప్పిన స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మాల్సిన పరిస్థితి, లేకపోతే అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. పిల్లల యూనిఫారం కానివ్వండి, బూట్లు కానివ్వండి, ల్యాప్టాప్ కంప్యూటర్ కానివ్వండి, డొనేషన్లు కానివ్వండి, ఫీజులు కానివ్వండి, ఇంకా వాళ్ళు చెప్పేటువంటి రకరకాల విషయాలు, వాటికి ఫీజులు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అసలు ఏమిటి, అసలు ఈ చదువు విద్యని దక్క కొనుక్కోవటం ఏంటి, బజార్లో నడి రోడ్డు మీద కూరగాయల కంటే ఘోరంగా అమ్ముతున్న పరిస్థితి చూసి మానసికంగా వేదన చెందుతారు. మేము చదువుకున్న రోజుల్లో మాస్టర్ గారు ఇంటికి వచ్చి బతివిలాడి తీసుకెళ్ళి చదువు చెప్పేవాడు. ఆ విద్యా విలువలు ఈనాటికి కూడాను దానివల్ల రూపాయి తిట్టడం, ఈ స్థానంలో ఉన్నాం. ఈ చదువులేంటి, పిల్లలు బాగుపడటానికేనా? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వు, మళ్ళీ చదివించిన దేనికి? ఈ మాట అంటే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవిందా, చదివించక తప్పదు. పోనీ ఆ చదివించేది ఏదో గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తామంటే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తారు, కుదరనే కుదరదు. పక్కింటి వాళ్ళ పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చేరారు కాబట్టి మన పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలి, ప్రైవేట్ కాలేజీలో చేర్పించాలి. దానికి అర్థమేంటో అర్థం కాదు. మీరు చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. తగాదాలు గొడవలు దేనికని చెప్పని మీరే తలంచుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పరికమాల స్కూళ్ళలో పిల్లలు చేస్తాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. దుర్నిమిత్తమైనటువంటి ఈ వాతావరణంలో, ఈ సమాజంలో మనం ద్వితీయ పౌరులుగా బతుకుతున్నామనేటువంటి భావన కలుగుతుంది. ప్రజాస్వామ్య సంబంధమైనటువంటి వాతావరణం ఎక్కడా కనిపించదు. గాంధీజీ, నెహ్రూజీ చెప్పినటువంటి మాటల యొక్క సారాంశం ఎక్కడా మచ్చుకోయడం కానరాదు. ఈ రకమైన భావనలు సమాజంలో జరుగుతున్న విషయాలు మీ మనసుకు వేదన కలిగిస్తాయి. యూనియన్ ద్వారా కానివ్వండి, రాజకీయ నాయకుడిగా అవతార వ్యక్తి కానివ్వండి, వీటన్నిటి ఎదుర్కోవాలని చెప్పిన ఆలోచన చేస్తారు. వీటికి ప్రధానంగా కూడాను కోర్టులని మూలస్తంభాలుగా ఎంచుకొని న్యాయస్థానాలను ఆశ్రయించాలని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. మీ అభిప్రాయాలకి వంతపలికే వాళ్ళు, సపోర్టుగా ఉండేవాళ్ళు చాలామంది వస్తారు. ఈ రాశిలో
జన్మించిన వారు సౌర కంకణాన్ని ధరించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి అనువంశికంగా వంశానుగతంగా వస్తున్నటువంటి పూజలు పురస్కారాలు వ్రతాలు నోములు విధి విధానంగా చేయండి. మీరు మీరు పూజించేటువంటి అమ్మవారికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి. అష్టములుగా తైలతోటి పసుపు పొత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అష్టములుగా గుగ్గిలతో పొగ వేయండి. అంతా కూడాను ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఇంట్లో ఆవరిస్తుంది, మంచి జరుగుతుంది, ఇంట్లో అందరూ బాగుంటారు. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే